హైదరాబాద్ నగర శివారుల్లో దొంగలు రెచ్చిపోతున్నారు కానీ సాంకేతిక పరిజ్ఞానంతో వారిని పరుగులు పెట్టిస్తోంది వారికి చోరీ వారి చోరీ యత్నాలకు చెక్ పెడుతోంది అలాంటి ఘటనే దుండిగల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న ముతోట్ ఫైనాన్స్ గడ్డిమైసమ శాఖ గోడకు రాత్రి సమయంలో దొంగలు కన్నం వేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే స్ట్రాంగ్ రూమ్ లోకి ప్రవేశిస్తుండగా ఒక్కసారిగా అలారం మోగింది దీంతో అక్కడి నుంచి దొంగలు పరారయ్యారు బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేశారు పక్కనే ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు ఇక సంఘటన స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ హేమ అందిస్తారు హేమ అప్డేట్స్ ఏంటి యా పవన్ కుప్పట్పల్లిలో గత కొద్ది రోజుల క్రితమే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం చోరీకి గురైంది ఆ సంఘటన ఇంకా పూర్తిగా మరవక ముందే గండిమైసమ్మలో ఉన్నటువంటి ముతూర్ ఫైనాన్స్ గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ లో అయితే నిన్న రాత్రి ఈ చోరీకి పాల్పడ్డారు ముఖ్యంగా ఈ దుండిగల్ లో ఉన్నటువంటి పిఎస్ లిమిట్స్ లో అయితే ఇది జరిగింది మనం చూసుకోవచ్చు ఇదే బ్రాంచ్ కి సంబంధించినటువంటి వాల్ ఏదైతే ఉందో మెయిన్ ఎంట్రన్స్ గేట్ పక్కనే ఉన్నటువంటి వాల్ లో ఈ దీన్ని ఆల్రెడీ దుండగలు అయితే పగలగొట్టడం జరిగింది పగలగొట్టి దుండగలు లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఆల్రెడీ ఈ బ్రాంచెస్ కి సంబంధించినటువంటి ఆ కెమెరా ఉంటుంది కాబట్టి ఆ కెమెరాలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మానిటర్స్ దీన్ని చూస్తూ ఉన్నారో ఇలాంటి సమయంలోనే రెండు మూడు సార్లు లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ని బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం అయితే దొంగ చేయడంతో అది సైరన్ ఒక్కసారిగా మోగింది మోగడంతో వెంటనే అలర్ట్ అయ్యి స్థానికంగా ఉన్నటువంటి దుండగల్ పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంటనే పోలీసులు ఆల్మోస్ట్ 25 మినిట్స్ తర్వాత ఇక్కడికి వచ్చి చేరుకున్నారు చేరుకున్నాం కానీ ఇక్కడ చూస్తే మొత్తం వాల్ అయితే పగలు కొట్టేసి మనిషి లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుంది ముఖ్యంగా సీసీ కెమెరాలో మాత్రం ఒకే పర్సన్ వచ్చి ఇదంతా చేసినట్టు అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి వాల్ ప్రస్తుతం అయితే పూడుస్తున్నారు ఏదేమైనప్పటికీ కుక్కట్పల్లి ఇక్కడికి ఎంత దూరంలోనే లేదు రీసెంట్ గా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యంగా నగర శివారులోనే ఇలాంటి దొంగతనాలకి ఎక్కువగా పాల్పడుతూ ఉన్నారు అయితే ఆ సంఘటన జరగక ముందే మరోసారి సంఘటన జరగడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపు యాజమాన్యాలు అందరూ అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఎక్కువగా ఈ నగర శివారులోనే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి కాబట్టి పోలీసులు కూడా దీనిపైన ఎక్కువగా దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి షాపు యాజమాన్యాలు కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు ముతూట్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి గోల్డ్ లోన్ బ్రాంచెస్ అనేవి చాలా ఉంటాయి హైదరాబాద్ లో నగరంలో అక్కడక్కడ ఉంటాయి అయితే గండిమైసమ్మలో ఉన్నటువంటి ఈ శాఖ కూడా అసలు మెయిన్ రోడ్డు సర్కిల్లోనే ఉంది ఇక్కడ రాకపోకలు అనేవి నిత్యం జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల ఇండస్ట్రీ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఇక్కడ మిడ్ నైట్స్ కూడా ఇక్కడ లారీలు కానివ్వండి లేదంటే బస్సులు అలాగే వాహనదారులు వెళ్తూ ఉంటారు అయితే ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి షాపు ఓనర్స్ అయితే ఉలిక్కి పడ్డారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు కుక్కట్పల్లిలో కరెక్ట్ గా వారం రోజుల క్రితమే ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఉన్నటువంటి ఏటీఎం కి చోరీకి ఇద్దరు వ్యక్తులు అయితే చోరీకి పాల్పడ్డారు అప్పుడు కాల్పులు కూడా జరిగాయి ఆ సంఘటన ఇంకా పూర్తిగా సార్ట్అవుట్ కూడా కాలేదు ఎవరు చేశారు ఏంటి దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్ కాలేదు ఆ సంఘటన మరవక ముందే ముతూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ కి సంబంధించినటువంటి ఇది చాలా పెద్ద పెద్ద సంస్థ దీనికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అలాంటిది ముఖ్యంగా ఈ గండిమైసమ్మకి సంబంధించినటువంటి మెయిన్ సర్కిల్లోనే ఈ శాఖ అయితే ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఇది ఉందో ఇక్కడ రైట్ సైడ్ అంటే మెయిన్ గేట్ కు ఉన్నటువంటి రైట్ సైడే పెద్ద కన్నం చేశారు ఆల్మోస్ట్ ఇది మనం చూడొచ్చు దీనికి ఒక మనిషి కూడా దూరిపోయే అంత చేశారు అసలు ఇది ఎలా ఈ కన్నన్ అనేది ఎలా చేశారు ఏదైనా డ్రిల్లింగ్ మిషన్ యూజ్ చేశారా అసలు ఎలా చేశారు ఎందుకంటే ఇక్కడ సంస్థకు సంబంధించినటువంటి సీసీ కెమెరాస్ చూసినటువంటి పర్సన్ చెప్తుంది ఏంటంటే కేవలం ఒక్క పర్సన్ ఇదంతా ట్రై చేసి ఒక్క పర్సనే లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాడు అని చెప్తున్నాడు మరి ఆ ఒక్క పర్సనే ఇదంతా చేసి లోపలికి వెళ్ళి అసలు ఏం చేయాలనుకున్నాడు ముఖ్యంగా లోపలికి వెళ్ళిన తర్వాత
ఆ స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉంటుందో డబ్బులంతా భద్రపరిచేటటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్లి అనేక ప్రయత్నాలు చేసినట్టు సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ అయితే చెప్తుంది అంటున్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా సైరన్ మోగడంతో ఇంకా వెంటనే దొంగ తోక ముడుచుకొని అయితే మళ్ళీ ఇదే కన్నంలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టయితే ఈ దీనికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇదే విషయాన్ని వెంటనే అలర్ట్ సీసీ కెమెరాలో చూసి అలర్ట్ అయినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యమే కానివ్వండి లేదంటే అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దుండిగల్ పోలీసులు కూడా దాదాపుగా 25 నిమిషాల తర్వాత ఇక్కడికి వచ్చారు అని ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ చెప్తున్నారు. కాసేపటి క్రితమే మనం ఒక ఎంప్లాయీతో కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే వాళ్ళు మీడియాతో కానివ్వండి లేదంటే ఏం జరిగింది చెప్పడానికైతే పూర్తిగా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే మాకు వచ్చేటటువంటి కస్టమర్స్ అయితే పానిక్ అవుతారు, మాది చాలా పెద్ద సంస్థ, మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి పానిక్ అవుతారు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నగర శివార్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే తరచూ జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు ప్రతిష్టమైన దీనికి సంబంధించినటువంటి చాలా ఎక్కువగా కేర్ తీసుకోవాలి. అలాగే ఈ ఏటీఎంలు కానివ్వండి లేదంటే ఫినాన్స్కి సంబంధించినటువంటి సంస్థలు అలాగే బ్యాంకులకి చోరీలు పడుతున్నారు కాబట్టి పోలీసులు కూడా దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి మిగతా షాపు యాజమాన్యాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్.